కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ ఇలా మీరు చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టకుండా అమలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ అబౌట్ రైతు బంధు. రైతు బంధు సర్వరోగ నివారణిలాగా ఇగో మేము రైతు బంధు ఇచ్చేస్తున్నాం కాబట్టి మొత్తం అంతా ఓకే అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. ఎరువుల సబ్సిడీలు కానీ అనేక రకాల సబ్సిడీలు కానీ లేకపోతే సమ్ యంత్రాలకి సంబంధించి కూడా కొన్ని ఉంటాయి, వాటన్నిటిని తీశారు. పంట బీమా అనేది లేదు మన రాష్ట్రంలో. ఇట్లాంటి అనేక విషయాల్ని పక్కన సైడ్ లైన్ చేసేసి ఒక్కటే రైతు బంధు ఇస్తున్నాం కదా హ్యాపీగా ఉండండి అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వ్యవహార శైలి. సౌజన్య, అగైన్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇది పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాట సౌజన్య. ఇట్ ఈస్ నాట్ ఫార్మర్స్ వాయిస్. రైతుకు తెలుసు కదా మేము ఏం చేసినామమ్మా. ఇవాళ అసలు రైతుకుండే అన్ని కష్టాలు తెచ్చింది కేసీఆర్. రైతుకు ఏం కావాలి తెలుసామ్మా? మూడు కావాలి. రైతు బంధు ఒకటే కాదు, రైతుకు కావాలి ఫస్ట్ నీళ్ళు. నీరు మనిషికి గాలి ఎంత ముఖ్యమో రైతుకు నీరు అంత ముఖ్యం. ఆ నీరు ఇచ్చింది కేసీఆర్. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగా చేశాం, ప్రతి వాగు వంక మీద చెక్ డ్యాములు కట్టాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం, కాళేశ్వరం పాలమూరు లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించాం. ఇవాళ నేను చెప్తున్న మాట కాదండి, ఇవాళ గూగుల్లో సెర్చ్ చేయండి మీరు కావాలంటే, కేంద్ర ప్రభుత్వ రికార్డు చూడండి మీరు. ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోతూ ఉంటే తెలంగాణలో 6.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగినాయి. తెలంగాణలో రైతులకు తెలుసు, నా మాట వింటున్నారు టీవీల్లో. ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంట ఎండకుండా పంట చేతికొచ్చేది కాదు. అయితే కరెంట్ అన్నా పోయేది, మోటార్ అన్నా కాలేది, ట్రాన్స్ఫార్మర్ అన్నా కాలేది, బోర్ అన్నా ఎండిపోయేది. కానీ ఈరోజు తెలంగాణ పల్లెల్లో బోర్ ఎండది, బాయి దంగది, భూగర్భ జలాలు పెరిగినాయి. ఇవాళ కొత్తగా బోర్లేసే అవసరం లేదు, క్రేన్లు పెట్టి బావులు లోతు కొట్టే పరిస్థితి అంతకంటే లేదు. ఇలా రెండు పంటలు పక్కాగా పండుతున్నాయంటే కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు నంబర్ వన్. నీళ్ళు ఇచ్చి అంటే ఇదేదో మ్యాజిక్ చేస్తే మంత్రం చేస్తే జరిగేది కాదమ్మా. వందల వేల చెక్ డ్యాములు కట్టాం, వేల కొద్ది చెరువులను మేము పునరుద్ధరించాం, ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి కృష్ణా జలాలను తెలంగాణ భూభాగం మీద పారించడం కనుక ఇలా రైతుకు మేలైంది నంబర్ వన్. నంబర్ టూ, సకాలములో ఎరువులు విత్తనాలు. కాంగ్రెస్ పార్టీ ఉండగా ఇలా V6 చూస్తున్న రైతులు యాద్ చేసుకోండి ఒక్కసారి. ఆనాడు పొద్దున పోతే సాయంత్రం దాకా లైన్లో నిలబడితే ఒక ఎరువు బస్తా దొరికేది. చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, లాఠీ ఛార్జ్, డబ్బులు పెట్టి మందు బస్తా కొనుక్కుంటామంటే పోలీసు వాళ్ళ తేట తన్నులు తిన్న రైతులు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ వచ్చినాక ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. నంబర్ టూ. నంబర్ త్రీ, మండలానికి ఒక గోడౌన్ కట్టి ఈ రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టినాం, పంటను మనం పెట్టుకునే ప్రయత్నం అంటే స్టోర్ చేసే కెపాసిటీని పెంచింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినా ఇప్పటికీ పంట వర్షాల వల్ల కరెక్ట్గా టైంకి కొనకపోవడం వల్ల విపరీతంగా తడిసిపోయి అలాంటి సిచ్యుయేషన్స్ మనం ఇంకా కళ్ళ దగ్గర చూస్తుంటాం.